రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఐటీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్ అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిండు నీరులు ఐరు ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేయర్ సునీల్రావు క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు మేయర్ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని సునీల్రావు అన్నారు. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడుతున్నారని కొనియాడారు. తెలంగాణలో వేలాది కంపెనీలు తీసుకువస్తూ యువతకు ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. మన తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబడంలో వారు చేస్తున్నటువంటి కృషి అమోఘమైనది. అదేకాకుండా ఇండస్ట్రీ శాఖ మంత్రిగా కూడా వారు అనేక పరిశ్రమలను తెలంగాణ రాష్ట్రం వైపు ఆకర్షించడంలో కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారికి అనేక రాయితీలు ఇచ్చి మరి తెలంగాణలో పరిశ్రమ నెలకొల్పేలా చేస్తున్న కృషి కానీ, దాని ద్వారా నిరుద్యోగ యువతకు వారు ఉపాధి లభించేలా చేస్తున్నటువంటి కృషి కానీ నిజంగా కూడా అందరి పక్షాన మేము హృదయపూర్వకంగా కూడా వారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. మరి వారి నాయకత్వంలో మరి రాబోయే రోజుల్లో తెలంగాణ అంతా కూడా మరి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి మరి ఒకవైపు పార్టీని సమన్వయం చేస్తూనే ఒకవైపు అధికారంలో ఉండి మన నిర్వహణ బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్న యువ నాయకులు కేటీఆర్ గారు మరి వారు చూపిస్తున్నటువంటి మార్గాన్ని. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ ఆవరణలో చైర్మన్ ఏనుగు రవీంద్రరెడ్డి మొక్కలు నాటుతూ కేటీఆర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హ్యాపీ బర్త్డే కేటీఆర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాజకీయాల్లోకి వచ్చే యువతకు స్ఫూర్తిగా మంత్రి కేటీఆర్ పనిచేస్తున్నారని గ్రంథాలయ చైర్మన్ రవీంద్రరెడ్డి అన్నారు. ఐటీ దిగ్గజం సత్యనాథన్లతో పాటు పూరి గుడుసులో జీవించే ముసలవతో సైతం మాట్లాడగలడని తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్ ఇండియాలో భాగంగా మొక్కలు నాటామన్నారు. ఉన్నత పదవులు అనుభవించాలని, ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈరోజు గౌరవ కేటీఆర్ క్లాసు మాసు రెండు కలబోసిన నాయకుడు. ఎందుకంటే ఐటీ దిగ్గజమైన సత్యనాథన్లతో మాట్లాడగలడు, అలాగే పల్లెటూరులో ఉన్న ఒక అవ్వతును కూడా మాట్లాడే శక్తి కలిగినోడు గౌరవ కేటీఆర్ గారు. అలాంటి కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఛాలెంజ్ని స్వీకరించిన యావత్ తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా ఈరోజు గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొని పర్యావరణ పరిరక్షణకై తన పెద్ద ఎత్తున నడుము కట్టి మొక్కలు నాటడం కానీ और आने वाले दिनों में जो नौजवान तबका है, जो 56,000 जो नौकरियां जो तेलंगाना में आने वाले हैं, हर वो घर से, हर वो दिल से वो दुआ निकले कि केटीआर को अल्लाह उनको सहज से और हर वो नज़र से बचाए, क्योंकि तेलंगाना एक सुनहरा तेलंगाना है और हमारे केसीआर साहब का और केटीआर साहब का जो ख्वाब है, जो सुनहरे तेलंगाना में हर जो है सो हर दिल अजीज, हर आदमी दिल से जो है सो काम करने वाला हो और हर गली में, हर घर में, हर महल में जो है सो नौकरियाँ जो आने वाले हैं इन दिनों में, इंशाल्लाह मैं दुआ करता हूँ तमाम SC ST BC हर वो मुसलमान, हर हिंदू भाई को सोप को जो करीमनगर तेलंगाना चौकलो केटीआर पुट्टिनरोजु वेडुकलु घनंगा निर्वहिंचारु. ई मेरकु पादचारुलु वाहनदारुलकु मोक्कलु पंपिणी चेशारु. नगर टीआरएस सकाध्वर्यंलो केक् कट चेसि संबरालु जरिपारु. यूथ ऐकान् राष्ट्र मंत्री केटीआर पलु रंगाल्लो लक्षलादि मंदि युवतकु उपाधि कल्पिस्तुन्नारनि चेप्पारु. భారీ కేకు కడి చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ మంత్రివర్యులు గంగుల కమలాకరణ గారు, నగర మేయర్ సునీల్ రావు గారు, MLC నారదాస్ లక్ష్మణరావు గారు, అదేవిధంగా సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు గారు, గౌరవ కార్పొరేటర్లు, పట్టణ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కేక్ కడి చేసి మరియు పూల చెట్లు, పండ్ల చెట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. కేటీఆర్ గారు మరి వారు మంత్రిగా 7 సంవత్సరాల నుంచి 24th of July the birthday of our working president, municipal and IT minister KT Ramarao sir. I would like to wish him a very very happy birthday. It's my pleasure to be a part of Green India Challenge as a gift to KT Ramarao sir, who was a great helping hand during this pandemic. And I would like to thank all of you for your hard work. I planted the saplings and it makes me very happy doing a small effort for him. I shall keep my land green and clean and try to become a great leader we all need. 59వ డివిజన్ జ్యోతినగర్లో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కార్పొరేటర్ గందే మాధవి ఆధ్వర్యంలో డివిజన్ మహిళలంతా కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. డివిజన్ మహిళలంతా కలిసి ఒక చోట పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నామని కార్పొరేటర్ గందే మాధవి అన్నారు. దేశమే మార్గదర్శకంగా తీసుకునే విధంగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. మహిళలందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశామని చెప్పారు. నిండు నీరులు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఇటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి
యూత్ ఐకాన్ అయిన కేటీఆర్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని మా 59వ డివిజన్లో మహిళలందరం కూడా కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారి ఆశయాలను ఆశలకు అనుగుణంగా ఇవాళ పరిపాలన అందిస్తున్న ఏకైక నాయకుడు మార్గదర్శకుడు దేశమే మార్గదర్శకంగా తీసుకునే విధంగా ఇవాళ ఐటీని తెలంగాణ ప్రపంచంలోనే తెలంగాణకు ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించాలనే గొప్ప ఉద్దేశంతో రోజు ముందుకు పోతున్న కేటీఆర్ గారు అదే విధంగా కరీంనగర్ కూడా ఐటీ హబ్ తీసుకువచ్చి మా కరీంనగర్ ప్రజల కలలను సాకారం చేసిన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి మా మహిళలందరి తరపున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా వేములవాడ మండలం చెర్లవంచలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. చెర్లవంచకు చెందిన వృద్ధులకు టీఆర్ఎస్ వచ్చిన విభాగం నాయకుడు జక్లో నాగరాజ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ చేపట్టారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గ్రామంలోనే సుమారు 100 మంది వృద్ధులకు గొడుగులు అందించారు. కేటీఆర్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని చీర్లవంచ గ్రామంలో సీనియర్ సిటిజన్ సంఘానికి వృద్ధులకు ఈరోజు గొడుగుల పంపిణీ చేయడం జరిగింది. కేటీఆర్ గారు నిజంగా మా ఎమ్మెల్యే కావడం చాలా అదృష్టం. తెలంగాణ ఉద్యమంలో యువకులను విద్యార్థులను ఏకతాటి పైన నడిపిన యువ నాయకుడు కేటీఆర్ గారు. ఈరోజు కేటీఆర్ గారు సిరిసిల్ల ఎమ్మెల్యే అయిన తర్వాత ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత ఇలా తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితులు కూడా అప్పటికిప్పటికి బేరా చేసుకుంటే మొత్తం చేంజ్ ఇలా అనేక కంపెనీలను. కరీంనగర్లో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని మేరు సంఘం ఆధ్వర్యంలో మేరు సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ అఖండ ఖ్యాతిని తెచ్చిన అభినవ తారక రాముడని పెండ్యాల రమేష్ అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగర శివారులోని తీగలగుట్టపల్లిలో రోడ్డుకి ఇరువైపుల మొక్కలు నాటుతూ మంత్రి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా టీఆర్ఎస్వీ కోఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కేటీఆర్ 46వ జన్మదినం సందర్భంగా 46 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా తీగలగుట్టపల్లిలోని ప్రాంతాన్ని దత్తత తీసుకుని మొక్కలను సంరక్షిస్తామని పొన్నం అనిల్ కుమార్ అన్నారు. ఐటీ శాఖ మంత్రిగా దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలుపుతున్నారని కొనియాడారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని గుర్తు చేశారు.